మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు అని రాగానే ఒకవేళ నీకు టెన్షన్ వచ్చేస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని వెంటనే తెలుసుకోవాలనిపిస్తే నీకు వాళ్ళ మీద డౌట్. నాకు తెలిసిన ఒక చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకండి, సారీ. నచ్చితేనే వినండి, లేదంటే స్క్రోల్ కొట్టేసండి. బగబగ మాట్లాడే వాళ్ళ పంచనైనా ఉండండి, కానీ ముచ్చుగా ఉండే వాళ్ళ మోచేతి కింద కూడా ఉండొద్దండి. నమస్తే. ఏమని చెప్పను, ఎలా అని చెప్పను, ఎంత అని చెప్పను చెప్పండి. మా హౌస్లో 5 నెంబర్స్ ఉంటే మేడం ఎక్కడ చూస్తుందని ఒక టెన్షన్, సార్ ఎక్కడ చూస్తారో ఒక టెన్షన్, బాయ్ గర్ల్స్ ఎక్కడ చూస్తారో ఒక టెన్షన్, ఒక సైడ్ డాగ్స్ వాళ్ళు వినిపిస్తే బాగు అంటేనే ఒక టెన్షన్, ఒక సైడ్ క్యాట్ ఎక్కడ అదిరిపోతుందని ఒక టెన్షన్, ఇవన్నీ కాకుండా పెద్ద ఆవిడ ఎక్కడ లడ్డుకులు లైట్ ఆపేస్తుంది ఒక టెన్షన్, ఇవన్నీ కాకుండా సీసీ ఎక్కడ చెక్ చేస్తారో ఒక టెన్షన్. ఇన్ని టెన్షన్ల మధ్య ఒక వీడియో తీస్తుంటే నేను లటుక్కున లైక్ కొడతాను, మీకు చెయ్యి రావట్లేదే చెప్పండి. ఇన్ని టెన్షన్లు పడుతున్న వీడియో తీయటం అవసరమా అనొచ్చు మీరు, నా తెలుసు అంటారు, కానీ అందరి టాలెంట్ నిరూపించుకున్నప్పుడు మన టాలెంట్ కూడా చూపించుకోవాలి కదా. మరి చెప్పండి, ఇప్పటికీ నా వీడియో మీ చేతిలో ఉంది, కానీ లైక్ కొట్టడానికి మాత్రం చెయ్యి రావడల్లా చెప్పండి. ఐ హ్యావ్ టు. హాయ్ అండి, టిక్ టాక్ లవ్లీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, నమస్తే అండి. బాగుంది సార్, ఏం చేస్తున్నారు? నేను నాకు ఇచ్చిన మెసేజెస్ చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా మంచి మెసేజ్లు పెట్టారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది అయితే మీరేం చేస్తారండి మేడం అని అన్నారు. నేను అతన్మాన పడతాను, నా పిచ్చన్మాన ఉంటుంది, నా మీద ఎవరు అసలు పెట్టుకోవద్దండి. అది గంగని ఆశపడాలంటే రాసి ఉండాల, పిచ్చన్మాన అండి నాకు. అన్నమంట అలాగలాగా ఉండగా పొట్ట పొగటలు స్కూల్ చూస్తారు, నన్ను ఆశపడాలంటే మొహం తడి కొట్టేసుకుని పోతారు. అది మా ఇంటి తప్ప ఎవరు పట్టుకోలేరండి. ఓకేనండి, ఆశ పెట్టుకోద్దండి. బాబాయ్ గడ వచ్చింది, ఏమన్నాడా? మరి చెప్పవేదట్టు ఎన్నున్నాయి?